ఈ యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో వీళ్ళు నిలబడుతున్నారంట వీళ్ళకి సీట్లు వస్తున్నాయి అనేది జనానికి వెళ్ళిపోయింది మరి బీసీ కాంగ్రెస్ బీసీ నాయకులు కోరిన విధంగా వి హనుమంతరావు ఆధ్వర్యంలో మరి ఈ యాభై తొమ్మిది సీట్ల విషయంలో బీసీల ప్రాతినిధ్యం బాగా తక్కువ ఉంది కనుక బీసీలు కాంగ్రెస్ పార్టీలో పూర్తి అసంతృప్తితో ఉన్నారు నాయకులే అసంతృప్తిగా ఉంటే ఇంకా ప్రజలు ఓటర్లు వేసే పరిస్థితి లేదు ఓట్లు ఏదేమైనా ఓటే జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గ్రామాల్లో పట్టణాల్లో ఓటే మాట్లాడుకుంటున్నారు అన్నా మనం కేసీఆర్ని గద్దె దింపాలి సాలు పదేళ్ళు అవకాశం ఇచ్చాం ఆయన వద్దు ప్రభుత్వాన్ని మార్చాలి ఆయనే కేసీఆర్ చెప్పాడు మా ఎమ్మెల్యేలు మా ప్రభుత్వం ముప్పై శాతం కమిషన్లు ముప్పై శాతం అవినీతి లేనిదే ఏది జరగదని ఆయన సర్టిఫికెట్ ఆయన ఇచ్చుకున్నాడు మార్చాలి మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీలో కొనసాగుతాడని ఏమైనా గ్యారెంటీ ఉందా లేదు అమ్ముడు పోతారు అందుకని మనం కేసీఆర్ని గద్దె దింపాలంటే అమ్ముడుపోని పార్టీలో ఉండే అభ్యర్థులకు వేయాలంటే ఒక్కసారి ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించారు కేసీఆర్ రెండు టర్ములు పరిపాలించాడు ఒక్కసారి ఒక్క ఛాన్స్ కమలం పార్టీకి ఇస్తే ఎలా ఉంటుంది అని తెలంగాణ ఓటర్లు ప్రజలు ఆలోచన చేస్తున్నారు పొద్దున నిల్సిన కాడి నుంచి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడటం వ్యతిరేక ధోరణి ప్రధానమంత్రితో మాట్లాడకపోవటం ప్రధానమంత్రి వస్తే ఆయనతో సభలు సమావేశాల్లో పాల్గొనకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది కనుక ఎలాగో మూడోసారి ప్రధానిగా మోడీ ప్రధానమంత్రి పదవిలోకి వస్తున్నాడు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఒకే విధంగా రెండు డబుల్ ఇంజిన్ కమలానికి ఓటేస్తే మన జీవన ప్రమాణాలు మన బతుకుతెరువు ఎలా ఉంటుందో ఆలోచించేద్దామని ఒక్కసారి ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దాం చూద్దామనే ఆలోచన తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్లో వచ్చింది ఏదేమైనా కలహాల కుంపటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ధోరణి మారదు రాహుల్ గాంధీ చెప్పాడు నేను ఇద్దరి మీద వేటు వేస్తా అన్నాడు ఇద్దరి మీద వేటేసేసిన నలుగురు మీద వేటేసిన ఇరవై మంది వేటేసినా ఆ ధోరణి మారదు ఈ కలహాల కాంగ్రెస్ కుమ్ములాటల కాంగ్రెస్ని రెండుసార్లు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తిరస్కరించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేమే ఛాంపియన్లము తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేమే మేమే అని చెప్పుకొని వాళ్ళు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఎన్ని సీట్లు ఇరవై ఒక్క సీట్లు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడిని సిపిఐ సిపిఎం అన్నీ కలిసి మహాకూటమి ఏర్పడ్డారు అప్పుడు వచ్చిన సీట్లు ఎన్ని పంతొమ్మిది కనుక రెండుసార్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తే ఆ పక్కనేదో కర్ణాటకలో గెలిచిందని చెప్పి తెలంగాణ గెలుస్తుందని ఎగరేసుకుంటున్నారు కర్ణాటకలో గెలవడానికి గల కారణం ఏంటంటే ఆ కర్ణాటకలో ఉండే కమలనాథులు వాళ్ళకి మితిమించిన మితిమీరిన విశ్వాసం జాతీయ నాయకత్వం ఒకవనకు దశలో బీజేపీ జేడిఎస్ కలిసి పోటీ చేద్దాం మనం గ్యారెంటీగా గెలుస్తామంటే స్థానిక నాయకులు జేడిఎస్ కుమారస్వామితో కలవకుండా విభేదించి జాతీయ నాయకత్వానికి సరైన సలహా ఇవ్వకుండా ఒంటరిగా బీజేపీ పోటీ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు మళ్ళీ కలిశారు బీజేపీ జేడిఎస్ కుమారస్వామి దేవగౌడ కుమారుడు కలిశారు ఆ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోతుంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇరవై ఎనిమిది సీట్లకు గాను ఇరవై ఏడు సీట్లు జేడిఎస్ బీజేపీ కలిసి విజయం సాధిస్తారు ఇప్పుడు కూడా ఈ సభలో కూడా లోక్సభలో ఇరవై ఎనిమిది శాసన లోక్సభకు గాను ఇరవై ఏడు మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు అందువల్ల కర్ణాటకలో గెలుపు ఏమాత్రం తెలంగాణలో ఉపయోగపడదు ఇంకా కొంతమంది నాయకులు పార్టీని నిష్క్రమించి బీజేపీలో పోదామనే ఆలోచనలో ఉన్నది కనుక ఈ సునీల్ కనుగోలు ఎక్కడి నుంచి వచ్చాడు మా నెత్తిన కూర్చుంటున్నాడు అన్ని చేరికలు ఆయనే జాబితాలు ఆయనే సర్వము మా పాలిట నియంత్రణ తయారయ్యాడు ఓ పక్క ఠాక్రే మరో పక్క సునీల్ కనుగోలు మమ్మల్ని గౌరవం లేకుండా మమ్మల్ని అసలు సంప్రదించకుండా అసలు మేము ఒక మనుషులు ఉన్నాము నాయకులు ఉన్నామని మాకు ఆ జిల్లాలో గౌరవం లేకుండా అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు వేచి చూద్దాం ఇలాంటి కలహాల కుంపటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించటము కల్లా అని విశ్లేషకులు భావిస్తున్నారు